పరాత్మ పరాస్త ఆత్మాస్త. ఇది మీరు, ఇది నేను, ఇది ఆత్మ, ఇది పరమాత్మ. రెండు నమస్కార ముద్రతో పెట్టేసుకున్నా నిటినీలుగా వెండు కోసం నిటినీలుగా పెట్టేసుకుని రెండు మంచిపోతాను సమాంత బాగా అవుతున్నారండి. అసలు ఎంత బాగా అవుతున్నారు నిజంగా రియల్ మరొకసారి చేద్దామా. వన్ టూ త్రీ కని వంట ఇచ్చు చక్కని ఆరోగ్యము వేదనాపు నవ్వు వెంకటన్న. మరి ఈ వంట చేసేటప్పుడు అన్ని వైద్య పదార్థం లాగా ఔషధం లాగా చేసుకోవాలనేది నాకున్న చిన్న జ్ఞానం. మరి మీ జ్ఞానం గురించి నేను చెప్పలేదు కానీ నాకున్న జ్ఞానం అయితే అవునా కదా, మనకి నిద్ర తర్వాత శక్తిని వచ్చేది ఆహార పదార్థాలతో వస్తుంది. ఓకే, నిద్ర తర్వాత ఆహార పదార్థాలతో, ఆహార పదార్థాలు శక్తి లేకుండా సీరియస్గా వండుకొని తింటే శక్తి వస్తుందా రాదు. మరి ఈరోజు నుంచి మనమందరం ప్రమాణం చేద్దాం. ఏమని చేద్దాం ఈరోజు నుంచి? వంట వండేటప్పుడు చెప్పడమ్మా, వంట వండేటప్పుడు ఏమాత్రం కూడా సీరియస్నెస్గా వండను, కోపంతో వండను, దాన్ని వడ్డించను, వండను, వడ్డించను. మా ఆయన నన్ను తిట్టనీగాక ఆయన నేను సీరియస్గా వండను, మా అత్త నన్ను తిట్టనీగాక ఆయన నేను సీరియస్గా వండను, ఇంకెవరు సహకరించకపోయినా కూడా నేను సీరియస్గా వండను. అవునా కదా, మామందరూ సీరియస్ ఉన్నారండి, నా పైన సీరియస్. ముక్కగా రీల్ పెట్టి చెప్పవచ్చు అన్నారు ఆటోమేటిక్ చెప్పేసి, మీ టెస్ట్ లెక్కర్లే ల్యాబ్ లెక్కర్ స్కానింగ్ అసలు ఎక్కర్లా. అయితే మరి కోపపడ్డప్పుడు శ్వాస ఎక్కువపోతాయి, కోపపడ్డప్పుడు బాధపడ్డప్పుడు శ్వాసం ఇంకా ఎక్కువైపోతాయి, ఇంకా ఎక్కువైపోతాయి. అసహాన పడ్డప్పుడు చి చి అంటారు చూసారా, వాణి చి అంటే కదా మీ బాడీ చెడిపోతుంది, ఫస్ట్ వీడి చీ కొట్టుకున్నాడు ఒకటి. అందుకే ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా చీ చీ అంటే వద్దాం ఆ చీ అనకూడదు, అది నీ శరీరం తెలియదు, అది శరీరానికి నాదా నీదా. శబ్దం చేస్తే క్యాచ్ చేస్తుంది, శబ్దం చేస్తే క్యాచ్ చేస్తుంది. ఈ శరీరాన్ని రోజు చరుసుకో కరుసుకో. ఉదయం లేచి మనం ఏం చేయాలి, పొద్దునే మీ బెడ్ మీద వేసిన తర్వాత కూర్చోండి, కూర్చొని దీన్ని ప్లేస్ఫుల్ లాఫింగ్ అంటాం, కూర్చొని శరీరాన్ని మొత్తాన్ని కలుపుతూ, శరీరాన్ని మొత్తాన్ని కలుపుతూ మీరు అతిహసితం. అక్కడి నుంచి స్మితము దగ్గరికి వెళ్ళొచ్చు. స్మితం అంటే భగవంతుడు స్థాయి, అతిహసితము నుంచి భగవంతుడికి వెళ్ళాలి. భగవంతుడు అంటే ఎవరు స్మైల్ ఫేస్, ప్రసన్న వదనము, ప్రసన్న వదనము. శుక్లాం భరదనం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోః ప్రశాంతయే. నాలుగు ముఖాలు కలిగి తెల్లని వర్ణంతో కలిగి ఉన్నవో, నవ్వుతూ ఉన్నవో భగవంతుడా, మాకు అపజయాలు కలిగించబాకని మొట్టమొదటి శ్లోకంలో మన పెద్దవారు రాశారు. ఏం చెప్పండి, చదవండి, ఈరోజు ఏం చదవండి, అడ్డగడ్డ గూల కొట్టండి. భగవంతుడు నవ్వుతున్నట్టు భగవంతుడా నాకు మేలు చెయ్యి, అపవాదు అభిజ్ఞానం తొలగించని చెప్పినటువంటి ఒక శ్లోకంలో చెప్పాడు. మనం ఏం చేసాం, ఎట్లా ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామంటే అయ్యగారు పూజ చేస్తుంటే భార్య భర్తలు కూర్చున్నారంట, అతను అయ్యగారికి ఎన్నో చేసుకుంటారంటే ఇది కూడా ఆయన ఇది మొదలు పెట్టాడంట. అర్థమవుతుందా, అర్థమవుతుందా, అర్థమైపోతుందా? రైట్. అయ్యగారు ఓం విఘ్నేశ్వరాయ నమః అని అయ్యగారు అనురా బాబు అంటే అది మొదలు పెట్టినా, అది పోయింది, ఇది మొదలు పెడుతున్నా, ఇదే వైద్యం అంటున్నాడు. సరే నేను చెప్పింది చెప్పరా మంత్రం అంటే లేదు లేదు అది పోయింది ఇది పోయింది. ఏం పోయింది అంటే విషయం ఏంటంటే మనం ఏది చేస్తే ఏది పలికితే అది అవుతుంది, యద్భావం తద్భావం. మిత్రులారా ఎందుకు నవ్వాలి అని అంటే, ఎందుకు నవ్వాలి అని అంటే మనం ఆనంద స్వరూపులం. ఎందుకు నవ్వాలంటే భగవంతుడి బిడ్డలం. భగవంతుడు నవ్వుతాడా ఏడుస్తాడా? నీ తండ్రి నవ్వుతున్నప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు, ఎట్లా ఉంటావు? ఆనంద ఆనందో బ్రహ్మ, నవ్వకే కర్మ అని చెప్పాను కదా. అందుకోసం ఇట్లా ప్రాక్టీస్ చేయగా 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 ఏమవుతుంది, ఇట్లా మనం ఎక్సర్సైజ్ లాగా చేస్తే చేస్తే ఏమవుతుంది, సాధారణంగా అలవాటు అయిపోతుంది. ఎట్లా
ఎట్లా అంటే, ఒక సంగీతం నేర్చుకునేటట్టు వాడు గురువు దగ్గరికి వెళ్ళగానే గురువు ఏం చెప్తారు తెలుసా, మనం సా అంటాం కదా, మొదటిసారి సా వస్తుందా రాదు, అంటే సాధన ద్వారా వచ్చిందా సాధన లేకుండా వచ్చిందా? మరి ఇది సాధన చేయాలా వద్దా? సాధన చేయాలా వద్దా? రైట్. ఇప్పుడు చిటికలు వేస్తున్నాం, మిట్టుకున ఎగిరిపో రగము, కిటుకు తెలిసిన మనిషి చటుకున బతుకురా, ఏదన్నా పున్నవు వెంకటన్నా. ఏందక్క చప్పట్లున్నావు? అన్నం తిన్న తర్వాత లేకపోతే ఎక్కడన్నా తిన తాగట్లేదు ఏదన్నా పెరిగి వచ్చినప్పుడు జస్ట్
ఒత్తి ఒత్తి నవ్వు సిత్తవు రోగంబు, ఒత్తి ఒత్తి నవ్వు సత్తు వచ్చు. ఒత్తు నవ్వు లేదా పిత్తము పరుల పాలు, వేదనాకు నవ్వు వెంకటన్న. చూడండి సినిమాలో ఉపయోగం అంటే నాలుగు ఇంటి తినేవాడు ఎనిమిది ఇంటి తింటారు. మీరు ఇది మొదలు పెడితే, ఇది మొదలు పెడితే నాలుగు ఇంటి తినేవాడు ఎనిమిది ఇంటి తింటారు. ఇది వెనక లేకపోతే విత్తము వాళ్ళని కూడా తెలియదు కదా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కోపడతావు, నువ్వు ఎప్పుడు బాధపడతావు, నువ్వు ఎప్పుడు భయపడతావు. డాక్టర్ రోగాలు ఏంటంటే నాలో ఉన్న దృష్టిలో పెద్దవాడు చెప్పింది ఏంటంటే మొట్టమొదటి రోగం చెప్పమంటారు వద్దంటారు. ఇదిగో మీరందరూ పర్మిషన్ ఇస్తే చెప్తలే, కక్ష కార్పణ్యం అర్షట వర్గాలు రోగము హాస్పిటల్లో మందు ఇచ్చేయండి. ఏమి ఇస్తారు వాళ్ళు? టాబ్లెట్ ఇస్తారు వాళ్ళు, మత్తు. ఇంగ్లీష్ మందు కానీ ఏ మందు అయినా మత్తే. హనుమాన్ ఎట్లా పోతుంది? హనుమాన్ ఎట్లా పోతుంది? నవ్వితే పోతుంది. ఎట్లా పోతుంది? నవ్వితే పోతుంది. నువ్వెవరు నాకు తెలియదు, నేనెవరు నీకు తెలియదు, వచ్చిన నాటకం వేస్తున్నావు. అందుకే నవ్వాలి. నవ్విన వాడే నారాయణ నవ్వినట్టు నిన్ననే రాసిన ముద్ద. నవ్విన వాడే నారాయణుడు. నారాయణ ఎవరండి? నవ్వినవాడు. నవ్వునా వద్దా? రైట్. చూడండి సోల్డర్స్,